గురించి ఆలోచిస్తున్నావు? లక్షణమైన సంబంధం కుదిరింది, కానీ 100,000 రూపాయలు కావాలి. ఎక్కడి నుంచి తేవటం అని ఆలోచిస్తున్నాను. ఆ మధ్య ఎవరో బ్రాందీ షాప్ పెట్టుకోవడానికి మన షాప్ ఇస్తే 100,000 రూపాయలు గుడ్ విల్ ఇస్తానన్నారు కదా. మన షాప్ ఇచ్చేస్తే అన్నం పెట్టే అమ్మ చెయ్యిని నరుకునే చచ్చు సలహాలు ఇంకెప్పుడూ చెప్పకు. పోనీ లక్ష్మీపతి గారిని అప్పడిగితే? ప్రస్తుతానికి అంతకంటే వేరే మార్గం కనిపించడం లేదు. నువ్వేం పని మీద వచ్చేవో తర్వాత చెప్తావు, కానీ ముందు నన్ను చెప్పని. ఎంతో కాలంగా నా మనసులో ఉన్న మాట, మా అమ్మాయిని మీ తమ్ముడికిచ్చి పెళ్లి చేద్దామని. నీ అభిప్రాయం ఏమిటి? అది నా తమ్ముడు అదృష్టంగా భావిస్తాను. అడగ్గానే నువ్వు ఒప్పుకోవటం మా అమ్మాయి అదృష్టం, బట్ మీ తమ్ముడికి కూడా ఓ మాట చెప్తే. అవసరం లేదు సార్, రామాయణంలో 3 తమ్ముళ్ళు ఉన్నారు, భారతంలో 4 తమ్ముళ్ళు ఉన్నారు. ఆ తమ్ముళ్లకు తీసుకుని వాడు నా తమ్ముడు, ఈ అన్నమాట కాదనడు. అయితే ఇంకే మంచి రోజు చూసి ముహూర్తం పెట్టుకుందాం. వస్తానండి. అదేమిటి, పనేదో ఉండి వచ్చానన్నా చెప్పకుండానే వెళ్ళిపోతున్నావే? సహాయం కోసం వస్తే సంబంధం కలిసింది, వచ్చిన పని చెప్తే అపార్థం అవుతుంది. నోనో, ఇప్పుడు మనం బంధువులం, నువ్వు చెప్పకపోతే నేను ఫీల్ అయిపోతాను. మరేం లేదు సార్, మా చెల్లెలకి సంబంధం కుదిరింది. వెరీ గుడ్. కట్నం 100,000 రూపాయలు, అప్పు కోసం వచ్చాను. కానీ ఇప్పుడు అడిగితే నీ తమ్ముడికి కట్నం అడుగుతున్నావని నేను ఫీల్ అవుతాను, నువ్వు ఫీల్ అయిపోయావు, అంతేనా? చూడు విజయ్, ఈ ఆస్తి ఐశ్వర్యం అంతా నా ఒక్కగానొక్క కూతురుది, అంటే నీ తమ్ముడి డబ్బు. నువ్వు తీసుకోవడంలో తప్పేమిటి? ఉండు, ఇప్పుడే వస్తాను. ఇదిగో విజయ్, తీసుకో. థ్యాంక్స్ సార్, వస్తాను. అలాగే. లావన్ గుర్తుంది కదా, రేపు సినిమా స్టార్ట్ అవగానే నువ్వు దాన్ని సమాధిలో లాక్కెళ్ళి నిజంగానే రేపు చేసి సినిమా షూటింగ్ అనుకుంటారు, అది అర్జీకోలు చేసిన జనం పట్టించుకోరు. ఓకే ఓకే. మేడం రెడీ, తీయబోయేది రేప్ సీన్. అబ్బా మళ్ళీ రేప్ సీనా? ఇది జూడో స్కూల్ అడ్వర్టైజ్మెంట్ మేడం. ఓకే రెడీ. వెల్కే రెడీ రెడీ, స్టార్ కెమెరా యాక్షన్. ఏయ్ దగ్గరికి రాకు. కంటికి నచ్చిన దాన్ని సెంటిమెంట్ ప్రకారం వదల్. నటించమంటే ఓవర్ యాక్షన్ చేస్తావేంటి? ఇది నటన కాదే చిట్టి, నిన్ను నిజంగానే రేప్ చేస్తున్నా. చచ్చి బతికాడు. ఇది టీవీ షూటింగ్ అని నాకు బాగా తెలుసు. బ్రదర్ పిల్ల, ఫస్ట్ క్లాస్ యాక్టింగ్. మీరు ప్రొసీడ్ అయిపోండి. థ్యాంక్ యూ సార్. నువ్వు కాపాడకపోతే నిజంగానే నా బతుకు ఫస్ట్ స్టాండ్ అయిపోతుంది. Ah!
చెంగుమని చెంగు చెంగుమని జత చేరు. ఎదురైంది తొలకరి సందడి జోడు కమ్మంది వింత ఈడు ఈడు ఇమ్మంది వంత పాడు. చెంగుమని చెంగు చెంగుమని జత చేరు. కంగారు పెట్టకండి. నీకెందుకు సార్ ఈ శ్రమ? శ్రమ పడుతున్నది వాళ్ళు, మనదంతా డ్రామా. ఉండండి, భోజనాలు ఏర్పాటు చూసేస్తాను. రారా రవి రా, ఇంకా రాలేదేమిటా అనుకుంటున్నాను. అన్నయ్య, ఏమిటి హెడవడంతా? చెల్లాయికి మంచి సంబంధం కుదిరిందిరా, ఈ రోజే పెళ్లి. గుడ్ న్యూస్ అన్నయ్య, నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు. చిన్నప్పటి నుంచి మా ఇద్దరికి ఏ లోటు రాకుండా పెంచావు, పెద్ద చదువులు చదివించావు, చెల్లాయికి పెళ్లి చేస్తున్నావు. చెల్లాయి పెళ్లి ఏం చేయటం లేదురా, ఆ క్రెడిట్ నీదే. నాదా? అవునరా, నీకు కూడా ఓ సంబంధం ఖాయం చేశాను. నీకు కాబోయే మామగారు ఇచ్చిన డబ్బుతో ఈ పెళ్లి చేస్తున్నాను. నాతో చెప్పకుండా ఎందుకు చేసావు పని? రవి, అర్జెంటుగా ఆ సంబంధం క్యాన్సిల్ చేసాయి. నేను మాట ఇచ్చాను రా. అంటే నన్ను నమ్ముకున్నావా? నమ్ముకోవటం కాదురా, నమ్ముకున్నాను. ఏ అన్నమాట కాదని అనుకున్నాను. అసలు నడకుండా ఎందుకు మాటిచ్చావు?